యూనిఫామ్ సర్వీస్ అయిన పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉద్యోగాలను సాధించే విధంగా వారికి శిక్షణను అందించే శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడలో ఉండటం ఎంతో గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రమణేయపేట వైద్యనగర్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు క్యాంప్ కార్యాలయం వద్ద శ్యామ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతున్న దళిత విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సర్పవరం సిఐ గోవిందరాజు స్వాగతం పలికారు. శ్యామ్ ఇన్స్టిట్యూట్ గౌరవ డైరెక్టర్ గుంటూరి శ్యామ్ అధ్యక్షత వహించగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా పాల్గొని శ్యామ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతున్న 20 మంది దళిత విద్యార్థులకు పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ 20 మంది దళిత విద్యార్థులకు పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐ ఉద్యోగాలకు శిక్షణ ఇప్పిస్తున్న సిఐ గోవిందరాజును అభినందించారు. అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో అత్యధిక యూనిఫామ్ సర్వీసులలో ఉద్యోగాలు వచ్చే విధంగా శిక్షణను అందిస్తున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడలో ఉండడం కాకినాడకే గర్వకారణమన్నారు. ఉచిత శిక్షణ పొందుతున్న విద్యార్థులు మాట్లాడుతూ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్న శిక్షణ తమకు ఉద్యోగాలు కల్పిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ స్థానికంగా ఉన్న గ్రామీణ యువతకు ప్రత్యేకించి అమ్మాయిలకి విద్యార్థులకి విద్యార్థులకు కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అవ్వడం కోసం అని చెప్పి ఈ స్టడీ మెటీరియల్స్ని ఈరోజు ఉచితంగా ఇవ్వడం జరిగింది. నా చేతుల మీద వీళ్ళు శ్యామ్ గారు, అదేవిధంగా మన సిఐ గారు గోవిందరాజు గారు వీళ్ళందరూ కూడా కలిసి ఇప్పించారు. తప్పకుండా దీన్ని 6 మంత్స్ కోచింగ్ కూడా ఫ్రీగా ఇస్తా ఉన్నారు వీళ్ళందరికీ. ఈ దీన్ని సద్వినియోగపరచుకోండి, సక్సెస్ కండి. ఇప్పుడే నేను చెప్పిన విధంగా కష్టపడడం ఒకటే రాజమార్గం, అడ్డదారులు ఉండవు విజయానికి. విజయానికి అడ్డదారులు అనేది ఏదో ఎక్కడో ఒక్కడో తప్పించుకుని ఒక్కడ సక్సెస్ కావచ్చు, కానీ మనం కష్టపడితే జీవితం అంతా కూడా సుఖపడతాం. ఇవాళ మీరు కష్టపడినట్లయితే ఒక కానిస్టేబుల్ గానో ఒక ఎస్ఐ గానో ఒక సిఐ గానో మీరు కానీ సెలెక్ట్ అయితే మీరు రిటైర్ అయ్యే లోపల అత్యున్నతమైన పదవులో రిటైర్ అవుతారు. ప్రత్యేకించి ఇక్కడ ఉన్న అమ్మాయిలందరికీ చెప్తున్నాను నేను, కష్టపడండి, కొట్టండి. మీకు ఉచితంగా ఇవాళ ఈ కోచింగ్ ఇవ్వడానికి శ్యామ్ గారు కానీ అదేవిధంగా గోవిందరాజు గారు కానీ కోఆపరేట్ చేసినందుకు వారందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేది కాకినాడ ఉండడం కాకినాడకి చాలా ఒక గొప్ప వరంగా నేను భావిస్తాను. దాదాపు 13,000 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకున్న వారు సెలెక్ట్ అయ్యారు. ఇప్పటివరకు పోలీసు ఉద్యోగాలకి 80,000 మంది 100,000 మంది కానిస్టేబుల్ ఉంటే 10% ఇవాళ ఇక్కడ చదువుకున్న విద్యార్థులే డిపార్ట్మెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు. మంచి ఇన్స్టిట్యూట్, ఇంకా ఇది అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.